Hi, hello, namaste, welcome back to Kalpana Trends. In this video, lo mana hair ki hair healthy ga undadaniki ento helpful ga unde oka manchi pack aithe ee roju video lo share chestunano. Idi home remedy. Ee pack ni chala easy ga intlone tayar chesukochu, mana kitchen lo dorke ingredients tho chesukochu anamata. So ee pack kosam munduga rice water teeskovali. Rice water meeku andariki telise untundi kada, ikkada vachesi single polished rice తీసుకున్నాను. ఇవి మీరు వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. దీన్ని మంచిగా మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాక వాటర్ అనేది 1:4 గాని 1:5 గాని ఆ లెవెల్లో తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ గా ఏమీ అవసరం లేదు. మనకి ఎంత మనకి రైస్ వాటర్ ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు. అంటే ఇక్కడ డైరెక్ట్ గా మనం రైస్ నానబెట్టి చేసిన వాటర్ కాదు, రైస్ కుక్ చేస్తే మనకి గంజిలాగా వస్తుంది కదా ఆ వాటర్ అన్నమాట, కుక్కుడు వాటర్ ఇది. ఈ విధంగా కుక్ చేసుకున్నాక మనం ఇది ఈజీగా రోజు ఇంట్లో రైస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడైతే మనం హెయిర్కి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా సపరేట్గా చేసుకోవచ్చు. ఈ గంజి మొత్తం చిక్కగా అయ్యేంత వరకు ఉంచాలి. రైస్ కుక్ అవుతున్నప్పుడు మనకి కొంచెం మెత్తగా అయినప్పుడు చిక్కగా అవుతుంది గంజి అనేది, ఆ టైం వరకు ఉంచేసి మనము వేరొక బౌల్లోకి దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ రైస్ వాటర్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, చాలా చోట్ల వినే ఉంటారు చూసే ఉంటారు. అయితే ఇది మనకి ఓల్డ్ మెథడ్ అనే చెప్పొచ్చు. మన అమ్మమ్మల కాలంలో బామ్మల కాలంలో ఇదైతే చాలా యూజ్ చేసేవాళ్ళంట. షాంపూస్ ఇవన్నీ ఏమి ఉండేది కాదు కదా, డైరెక్ట్ ఇలా గంజి పెట్టి హెయిర్ అనేది వాష్ చేసేవాళ్ళంట. అప్పుడు చాలా చక్కగా ఉండేది, అంటే హెయిర్కున్న మురికి ట్యాన్ అంతా కూడా ఈజీగా పోతుంది. ఇంకొకటి చాలా సిల్కీగా స్మూత్గా మనకి న్యాచురల్ కండిషనర్ లాగా ఉంటుంది అన్నమాట ఈ రైస్ వాటర్ అనేది. ఈ విధంగా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ వాటర్ని కొంచెం కూల్ అయ్యేదాకా మనము వెయిట్ చేయాలి. ఈ గంజి అనేది ఇంకా మీకు థిక్గా అవ్వాలి, డైరెక్ట్గా గంజి మాత్రమే పెట్టుకోవాలంటే మాత్రం దాన్ని మళ్ళీ ఈ విధంగా వేరొక గిన్నెలో పోసి అది కొంచెం దగ్గర పడి చిక్కగా అయ్యేంత వరకు కూడా దాన్ని బాయిల్ చేస్తే మనకి థిక్గా అవుతుంది. అప్పుడు దాన్ని డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను గంజి ఒక్కటే కాదు దీనికి ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో తీసాను నేను. అయితే ఇక్కడ వచ్చేసి మనము డైరెక్ట్ ఇలానే పెట్టవచ్చు, ఇట్లా కూడా బాగుంటుంది రిజల్ట్ అనేది. బట్ ఇది మనకు పెడుతుంటే అది ఉండదు కదా, మొత్తం కారిపోతూ ఉంటుంది. బైండింగ్ కోసం అని చెప్పేసి నేను శనగపిండిని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ క్వాంటిటీ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, మనకి అంటే కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో చూసుకుంటూ మన గంజి వాటర్కు తగ్గట్టుగా శనగపిండి అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. కొద్ది హెయిర్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు, కొద్ది కొద్దిగా చూసుకుంటూ మీకు ఎంత అవసరం ఉంటే అంత చేసుకోవచ్చు. పెద్ద లాంగ్ హెయిర్ వాళ్ళకైతే డైరెక్ట్గా ఇలా ఒకటేసారి చేసేసుకోవచ్చు అనమాట. చూసుకుంటూ చేసుకోవడం బెటర్, ఎందుకంటే అది మిగిలితే మనం ఫ్రిడ్జ్లో పట్టి మళ్ళీ నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ గంజి అనేది. సో ఈ విధంగా శనగపిండి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ శనగపిండి అనేది ఆప్షన్ అండి, మీరు బియ్యపిండి యూజ్ చేసుకోవచ్చు, శనగపిండి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ జస్ట్ బైండింగ్ కోసమే, బైండింగ్ కోసం అనే కాదు. దీంతో ఏంది అంటే మనకి స్కాల్ప్ అనేది చాలా నీట్గా అవుతుంది, ట్యాన్ అంతా కూడా పోతుంది, జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా కొంతమందికి, అట్లాంటి వాళ్ళకి ఇది ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి శనగపిండి అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ప్యాక్ అనేది మిక్స్ చేసి పెట్టుకున్నాక హెయిర్కి మనము అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి మీకు చూపించే మెథడ్ అయితే నేను రెగ్యులర్గా పార్లర్లో హెన్నా ఎలా అప్లై చేసుకుంటారు ఆ విధంగా చూపిస్తున్నాను నేను. ఈ విధంగా మిడిల్ సెక్షన్ తీసేసుకొని లాంగ్ హెయిర్ కదా, ఒక్కొక్క హెయిర్ సెక్షన్ తీసుకుంటూ దానికి స్కాల్ప్కి మంచిగా పట్టేలాగా పెట్టాలన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ హెయిర్ అంతా కూడా ఎండింగ్ వరకు కూడా వచ్చేటట్టు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ రావాలి. మనకి ఈ గంజితో చాలా మంచి న్యూట్రియంట్స్ కూడా అందుతాయి, దాంట్లో ఉండే ప్రోటీన్స్ వైటమిన్స్ కూడా మనకి హెయిర్కి చాలా హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అప్పుడప్పుడు మీకు టైం దొరికినప్పుడు ఈ విధంగా ఇలాంటి ప్యాక్స్ కూడా ట్రై చేస్తూ ఉండండి. హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది దీంతో. కొంతమందికి సివియర్ హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, శనగపిండి ఏంటి ఇంతగా ఉంది హెయిర్కి అని చెప్పేసి. మనం శనగపిండి అనేది స్కిన్కి మాత్రమే పెట్టుకోవడం తెలుసు, హెయిర్కి పెట్టేది చాలామందికి తెలీదు. బట్ ఇది ఓల్డెన్ డేస్లో శనగపిండి బియ్యపిండి ఇవన్నీ కూడా హెయిర్కి అనేది పెట్టేవాళ్ళనమాట ఈ గంజితో పాటుగా. సో అదే మెథడ్ నేను మీకు చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా.
మీకు ఈ శనగపిండి ఈ బియ్యపిండి ఇవి ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా ఆ గంజిని చాలా చిక్కగా అయ్యేంత వరకు కూడా ఉంచి దాన్ని చల్లారనివ్వాలి. దాన్ని డైరెక్ట్గా అలానే అప్లై చేసేసుకోవచ్చు. మీరు హెయిర్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. థిక్గా అవ్వాలి అంటే కొంచెం రైస్ ఎక్కువ పెట్టి తీయాల్సి ఉంటుంది అన్నమాట. లాంగ్ హెయిర్కి అయితే మాత్రము చిన్న జుట్టుకైతే కొద్దిగా అయితే సరిపోతుంది. బట్ మీకు అర్థమవుతుంది కదా మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ అనేది అవసరం అనేది. సో ఆ విధంగా మీరు అప్పుడప్పుడు ఈ విధంగా న్యాచురల్ రెమెడీ ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్కి, హెయిర్ ఇంకా మనకి రూట్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, ఇంకా కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉన్నట్లు కూడా కనిపిస్తూ ఉంటుంది. హెయిర్ అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడైతే టైం దొరికినప్పుడు ఇలా కూడా మీరు ట్రై చేస్తూ ఉండవచ్చు. ఇది మనకి న్యాచురల్గా ఉండేది కాబట్టి దీంతో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని. బట్ అంత మనకి పేషెన్స్ ఉండదు కాబట్టి 15 డేస్కి ఒకసారి అయినా కూడా అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్ అనేది మంచి హెయిర్కి నరిష్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 1x1 సెక్షన్ తీసుకుంటూ దానికి మంచిగా స్కాల్ప్కి పట్టాలి, అది మనకి హెయిర్కి కూడా పట్టాలి. ఆ విధంగా అప్లై చేసుకుంటూ దాన్ని మంచిగా నాట్ వేసుకుంటూ రావాలి మధ్యలో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఇప్పుడు ఈరోజే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందన్నమాట. రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో అవ్వచ్చు. దీనికి సంబంధించిన డౌట్స్ కానీ ఇంకా మీరు హెయిర్ కేర్కి స్కిన్ కేర్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవచ్చు. నేను డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఈ ప్యాక్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా బాగుంటుంది ఇది. మీకు ఇలా పిండి మిక్స్ చేయడం ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా గంజిని ట్రై చేయొచ్చు. ఈ రైస్ వాటర్తో మనకి ఇంకొక మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎవరికైతే హెయిర్ చాలా థిన్గా ఉంటుందో వాళ్ళకి ఇది ఒక కోటింగ్ లాగా ఉంటుందన్నమాట. హెయిర్ చుట్టూ కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి హెయిర్కి కెరాటిన్ చేసినప్పుడు మనం ప్రోటీన్ ఎలా ఇస్తామో ఇది వచ్చేసి న్యాచురల్ మెథడ్. బట్ అంత పవర్ఫుల్గా ఉండకపోయినా కూడా ఇది వచ్చేసి చాలా మైల్డ్గా చాలా లేట్గా పనిచేస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు మీరు రెగ్యులర్గా పెడుతూ ఉంటే అది మీకు రిజల్ట్ అయితే మంచిగా వస్తూ ఉంటుంది. ఒక్కటేసారి పెట్టి చూసి మాకు రిజల్ట్ రాలేదు అని చెప్పేసి అనుకోవద్దు. ఇదైతే కొంచెం రెగ్యులర్గా చేసుకునే ప్యాక్ అన్నమాట. సింగిల్ టైంలో మనకు మెల్లమెల్లగా తెలుస్తుంది రైస్ వాటర్ రిజల్ట్ ఎప్పుడైనా కూడా చాలా మైల్డ్ ఉంటుంది. బట్ చాలా హెల్దీగా మంచిగా ఉంటుంది. కొంచెం లేట్గా రిజల్ట్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మొత్తం అప్లై చేశాక దీన్ని ఒక 1/2 అవర్ అలానే వదిలేసేయాలి. ఎక్కువసేపు అవసరం లేదు. శనగపిండి కదా మనకు తొందరగా ఆరిపోతుంది. వెంటనే దీన్ని నీట్గా ఎక్కువ వాటర్ పెట్టి వాష్ చేసుకోవాలి. ఏ షాంపూ ఏది అవసరం లేదు. డైరెక్ట్ శనగపిండి ఉంది కాబట్టి మనం ఇలానే వాష్ చేసేసుకోవచ్చు. మనకు దీంతో ట్యాన్ అంతా కూడా పోతుంది, స్కాల్ప్ నీట్ అవుతుంది. ఎవరికైతే స్కాల్ప్ ఎలర్జీస్ అవన్నీ ఉంటాయో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. చూసారు కదా షైనింగ్ అయితే మీకు తెలుస్తుంది కదా. సో ఈ విధంగా మీరు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. మీరు హెయిర్ హెల్దీగా ఉండాలంటే ఈ టిప్ ఈసారి ఫాలో అయ్యి చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.